సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10th క్లాస్ మ్యాథ్స్ రివిజన్ క్లాసెస్ కి స్వాగతం. ఐ యామ్ రూపారాణి, ఎస్ఏ మ్యాథ్స్, జెడ్పిహెచ్ఎస్ ములుగు, సిద్దిపేట డిస్టిక్. ఈరోజు 10th క్లాస్ మ్యాథ్స్ 12th చాప్టర్ త్రికోణమితి అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ రివిజన్ చూద్దాం. ఈ చాప్టర్ నుండి యాన్యువల్ ఎగ్జామ్లో 7.5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో 1, 2, 3 సెక్షన్స్ ఉంటే సెక్షన్ 1లో ఒక 1 మార్క్ క్వశ్చన్, సెక్షన్ 2లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే పార్ట్ బి ఆబ్జెక్టివ్లో ఒక 1/2 మార్క్ క్వశ్చన్. మొత్తం 7.5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ముందుగా ఈ చాప్టర్లోని ముఖ్యమైన అంశాలను ఒకసారి రివైజ్ చేసుకుందాం. ముఖ్యంగా ఎత్తులు మరియు దూరాలు కనుగొనడానికి త్రికోణమితీయ నిష్పత్తులను ఉపయోగించే తీరును తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో ఉపయోగించే పదాలపై అవగాహన అవసరం. క్షితిజ సమాంతర రేఖ. భూమికి సమాంతరంగా పరిశీలకుని కంటి నుండి పరిశీలించే వస్తువుకు గీయబడిన సరళ రేఖను క్షితిజ సమాంతర రేఖ అని అంటారు. అంటే ఈ క్షితిజ సమాంతర రేఖ పరిశీలింపబడే వస్తువు కన్ను కన్నా ఎక్కువ ఎత్తులో ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ కన్ను కన్నా తక్కువ ఎత్తులో ఉంటే ఈ విధంగా ఉంటుంది. దృష్టి రేఖ. పరిశీలకుని కంటి నుండి పరిశీలన బిందువుకు గీయబడిన సరళ రేఖ, దీన్నే దృష్టి రేఖ అని అంటారు. ఈ దృష్టి రేఖను ఈ పటంలో గమనించండి. ఊర్ధ్వకోణం. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ పైన ఉన్నప్పుడు వాటి మధ్య ఏర్పడే కోణాన్ని ఊర్ధ్వకోణం అని అంటారు. అనగా వస్తువు పరిశీలకుని కన్ను కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది, పరిశీలకుడు పైకి చూస్తాడు. నిమ్న కోణం. క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ కింది వైపు ఉంటే వాటి మధ్య ఏర్పడే కోణము నిమ్న కోణం అని అంటారు. అనగా వస్తువు పరిశీలకుని కన్నా తక్కువ ఎత్తులో ఉంటుంది, పరిశీలింపబడే బిందువు కన్ను కంటే తక్కువ ఎత్తులో ఉంటుంది, పరిశీలకుడు కిందికి చూస్తాడు. ఇప్పుడు కొన్ని త్రికోణమితీయ నిష్పత్తులను ఒకసారి రివైజ్ చేసుకుందాం. PQR అనే ఈ ఒక లంబకోణ త్రిభుజాన్ని తీసుకుంటే ఈ త్రిభుజంలో సైన్ ఏ ఇజ్ ఈక్వల్ PQ బై PR, ఎదుటి భుజము బై కర్ణము, అలాగే కొసెక్ ఏ ఈక్వల్స్ టు PR బై PQ, కర్ణము బై ఎదుటి భుజము. ఇక్కడ ఎదుటి భుజము, కర్ణము, కోణము ఈ మూడింటిలో ఏ రెండు విలువలు ఇచ్చినా సైన్ లేదా కొసెక్ నిష్పత్తులను ఉపయోగించి మూడవ అంశం విలువను ఈజీగా డైరెక్ట్గా కనుక్కోవచ్చు. అలాగే కాస్ ఏ ఈక్వల్స్ టు QR బై PR, ఆసన్న భుజము బై కర్ణము. సెకండ్ ఏ ఈక్వల్స్ టు PR బై QR, కర్ణము బై ఆసన్న భుజము. ట్యాన్ ఏ ఈక్వల్స్ టు PQ బై QR, ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ QR బై PQ, ఆసన్న భుజము బై ఎదుటి భుజము. ఈ చాప్టర్లో
పటాన్ని గీయడం తెలిస్తే 60% ప్రాబ్లంని సాల్వ్ చేసినట్లే. ఒకటికి రెండు సార్లు సరిగ్గా అర్థం చేసుకునే వరకు క్వశ్చన్ని చదివి ఫిగర్ని కరెక్ట్గా గీయగలిగితే చాలు. ఇందుకు గాను మొదటిది పరిశీలకుని కంటి స్థానం, రెండవది పరిశీలింపబడే స్థానం, మూడవది లంబకోణం ఏర్పడే స్థానం. ఈ మూడు స్థానాలను కరెక్ట్గా గుర్తించగలిగితే క్వశ్చన్ ఏ రకంగా ఇచ్చినా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ముందుగా కొన్ని సందర్భాలను పరిశీలిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దూరంగా ఉన్న టవర్ని పరిశీలిస్తున్నాడు అనుకుందాం. ఈ సందర్భంలో ఈ టవర్ని ఇక్కడ నుండి పరిశీలిస్తున్నట్లయితే దీనిని వ్యక్తి కన్ను స్థానంగా భావించాలి. ఒకవేళ వ్యక్తి హైట్ని ఇస్తే మనము ఈ విధంగా వ్యక్తి హైట్ని పరిగణనలోకి తీసుకోవాలి. లేకపోతే అన్ని సందర్భాలలో వ్యక్తి హైట్ని లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ పటాన్ని ఒకసారి గమనిస్తే ఇది క్షితిజ సమాంతర రేఖ, ఇది దృష్టి రేఖ, ఇది ఊర్ధ్వ కోణం. అదే టవర్ని మరొక వ్యక్తి ఇంకో వైపు నుండి చూస్తున్నాడు అనుకుందాం. అలా చెరొక వైపు నుండి టవర్ని గమనిస్తే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ అదే టవర్ని ఇద్దరు వ్యక్తులు ఒకే వైపు నుండి రెండు వేరు వేరు స్థానాల నుండి చూసినట్లయితే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. అదే వ్యక్తి ఒకవైపు ఆ టవర్ని చూస్తూ మరోవైపు ఆపోజిట్ సైడ్లో ఉన్న బిల్డింగ్ని చూస్తున్నట్లయితే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఈ బిల్డింగ్ పైకి ఎక్కి ఎదురుగా ఉన్న ఆ టవర్ పై భాగాన్ని మరియు అడుగు భాగాన్ని చూస్తున్నట్లయితే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఒకవేళ ఈ టవర్ పైభాగం నుండి ఆ బిల్డింగ్ యొక్క పైభాగాన్ని అడుగు భాగాన్ని చూస్తే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ మరియు సెకండ్ ఫ్లోర్ బాల్కనీలను కింది నుండి చూస్తున్నట్లయితే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరు బిల్డింగ్ పైనుండి మరొకరు టవర్ పైనుండి, అంటే బిల్డింగ్ పైనుండి టవర్ అడుగు భాగాన్ని, టవర్ పైనున్న వ్యక్తి బిల్డింగ్ అడుగు భాగాన్ని చూస్తున్నట్లయితే ఫిగర్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పటి వరకు మనం గమనించిన డ్రా చేసిన ఫిగర్స్ పైన పూర్తి అవగాహన కాన్సెప్ట్ పై పట్టు ఉంటే మొత్తం 7.5 మార్క్స్ను మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. మనకు ఉన్న సిలబస్ ప్రకారం ఏ సందర్భానికైనా ఫిగర్ని డ్రా చేయమని ఎగ్జామ్లో అడిగితే ఇప్పటి వరకు మనం డ్రా చేసిన సందర్భాల్లోని ఫిగర్స్లో ఏదో ఒకటి డెఫినెట్గా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా ఇచ్చిన సందర్భానికి ఫిగర్ని డ్రా చేయడం తెలిస్తే 1 మార్క్ క్వశ్చన్కు ఆన్సర్ వచ్చినట్లే. ఒక ఎగ్జాంపుల్ని పరిశీలిద్దాం. ఒక చెట్టు యొక్క పాదం నుండి 5 మీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి చెట్టు పై కొన భాగంను పరిశీలించినప్పుడు అది 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో కనబడింది. ఈ దత్తాంశానికి పటమును గీయండి. ఇలా అడుగుతుండచ్చు. ఇప్పుడు ఇక్కడ సి వద్ద వ్యక్తి స్థానం, చెట్టు పై కొన భాగం ఏ అనుకుంటే చెట్టు అడుగు స్థానం బి, బి నుండి 5 మీటర్ల దూరంలో సి వద్ద నుండి వ్యక్తి ఏను గమనిస్తే సి వద్ద
60 degrees ఊర్ధ్వ కోణం ఏర్పడింది. ఇలా ఈ ఫిగర్ ని డ్రా చేయాలి. ఇక 2 marks క్వశ్చన్ లో ఫిగర్ డ్రా చేయడంతో పాటు డ్రా చేసిన ఫిగర్ లో ఏవైనా 2 values ఇచ్చి మిగిలిన వాల్యూస్ ని కనుగొనమనడం జరుగుతుంది. అనగా యాంగిల్ తో పాటు ఆసన్న భుజం ఇచ్చి ఎదుటి భుజం కనుగొనమనడం లేదా ఎదుటి భుజం ఇచ్చి ఆసన్న భుజం కనుగొనమనడం లేదా ఆసన్న భుజం ఇచ్చి కర్ణం కనుక్కోమనడం లేదా ఎదుటి భుజం ఇచ్చి కర్ణం కనుక్కోవడం కర్ణం ఇచ్చి మిగిలిన భుజాలను కనుగొనమనడం లాంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఒక 2 examples గమనిద్దాం. ఎగ్జాంపుల్ కి ఉదయం 8 గంటలకు 15 meters ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 15√3 meters. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంత కోణం చేస్తున్నాయి? ఈ క్వశ్చన్ లో ఫిగర్ ఈ రకంగా ఉంటుంది. ఏబి స్తంభం అసలు ఎత్తు ఏబి ఈక్వల్స్ టు 15 meters. బిసి స్తంభం నీడ పొడవు బిసి ఈక్వల్స్ టు 15√3 meters. ఎక్స్ డిగ్రీస్ అనేది ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో చేయు కోణం అనుకుందాం. లంబకోణ త్రిభుజం ఏబిసి నుండి ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏబి బై బిసి సో 15/15√3 15 క్యాన్సల్ ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/√3 ట్యాన్ ఎక్స్ ఈక్వల్స్ టు ట్యాన్ 30 degrees అంటే ట్యాన్ ఎక్స్ 1/√3 వాల్యూ 30 degrees. ఓకే ఎక్స్ ఈక్వల్స్ టు 30 degrees. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో చేయు కోణం 30 degrees. ఇక 4 marks క్వశ్చన్స్ విషయానికి వస్తే ఇందులో మోస్ట్లీ 2 లంబకోణ త్రిభుజాలు వచ్చే సందర్భాలు ఉన్న వాటి నుండే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ వరకు లాస్ట్ ఎక్సర్సైజ్ పై మనకు గ్రిప్ ఉంటే మంచిది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక టవర్ పాదం వరకు చక్కని అంటే స్ట్రేట్ గా రహదారి ఉంది. ఆ టవర్ పై నిలబడి ఉన్న రామయ్య అనే వ్యక్తి దూరం నుండి వస్తున్న కారును 30 degrees నిమ్న కోణంలో చూశాడు. సమవేగంతో వస్తున్న ఆ కారును 6 seconds తర్వాత 60 degrees నిమ్న కోణంలో గమనించాడు. ఈ స్థానం నుండి కారు టవర్ ని చేరుకోవడానికి పట్టుకాలం ఎంత? పటం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 6 seconds కారు ప్రయాణించిన దూరం ఏబి ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్లు అనుకుందాం. టవర్ ఎత్తు సిడి ఈక్వల్స్ టు హెచ్ మీటర్స్. కారు ప్రయాణించాల్సిన మిగిలిన దూరం బిసి ఈక్వల్స్ టు డి మీటర్స్ అనుకుందాం. ఏసి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బిసి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ డి మీటర్స్. యాంగిల్ పిడిఏ ఈక్వల్స్ టు యాంగిల్ డిఏసి ఈక్వల్స్ టు 30 degrees. యాంగిల్ పిడిబి ఈక్వల్స్ టు యాంగిల్ డిబిసి ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees. ట్రయాంగిల్ బిసిడి నుండి ట్యాన్ 60 degrees ఈక్వల్స్ టు సిడి బై బిసి. ట్యాన్ 60 ఈక్వల్స్ టు √3. √3 ఈక్వల్స్ టు హెచ్ బై డి. దేర్ఫోర్ హెచ్ ఈక్వల్స్ టు √3 డి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏసిడి నుండి ట్యాన్ 30 degrees ఈక్వల్స్ టు సిడి బై ఏసి. ట్యాన్ 30 ఈక్వల్స్ టు 1/√3. 1/√3 ఈక్వల్స్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ డి. హెచ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ డి బై √3. ఇది 2వ సమీకరణం అనుకుందాం.
సమీకరణం ఒకటి మరియు రెండుల నుండి ఎక్స్ ప్లస్ డి బై రూట్ త్రీ ఈక్వల్స్ టు రూట్ త్రీ డి. ఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు త్రీ డి అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ డిని మైనస్, ఆ డిని ఇటు వైపు తీసుకొస్తాం, త్రీ డి మైనస్ డి ఈక్వల్స్ టు టూ డి, డి ఈక్వల్స్ టు ఎక్స్ బై టూ. ఎక్స్ మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టుకాలం ఆరు సెకండ్లు, డి ఈక్వల్స్ టు ఎక్స్ బై టూ మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టుకాలం సిక్స్ బై టూ ఈక్వల్స్ టు త్రీ సెకండ్స్. ఈ విధంగా ఏ క్వశ్చన్స్ అని కాదు కానీ వాల్యూస్ని కొంత చేంజ్ చేసి ఇవ్వచ్చు. యాభై మీటర్లకు బదులు హండ్రెడ్ మీటర్స్ అని ఇవ్వచ్చు, ఈ భుజానికి బదులు వేరే భుజం కనుక్కోమనవచ్చు. మ్యాటర్ని కొంత చేంజ్ చేసి ఇచ్చిన మోడల్స్ మాత్రం ఇలాంటివే వస్తాయి. ఇప్పటి వరకు మనం గమనించిన మోడల్స్ని ప్రాక్టీస్ చేస్తే ఏ సందర్భానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చినా ఈ చాప్టర్కు ఉన్న 7.5 మార్క్స్ని ఖచ్చితంగా స్కోర్ చేయవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన వివిధ సందర్భాల్లోని మోడల్స్ని ప్రాక్టీస్ చేసి ఫుల్ స్కోర్ సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.